మన APCEI ఆంధ్ర ప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీని మరి ఎంత అద్భుతంగా సక్సెస్ చేసినటువంటి ఈవెంట్ మేనేజర్స్కి, డాన్స్ మాస్టర్స్కి అండ్ క్యాటరర్స్కి, సింగర్స్కి అండ్ ఈవెంట్ విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓవర్ టు జైశంకర్ గారు. ఇచ్చేసిన మిత్రులందరికీ కార్యక్రమం జరిగేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. కొంతమంది నాకు తెలియదు ఎవరో కూడా వచ్చారు, ఏదో చిన్న ఇదైంది. దయచేసి ఈ చిన్న చిన్న తప్పులను మన్నించాలి. ఇక్కడ ముఖ్యంగా తెలియజేయాల్సింది, చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు దీనికి. స్పాన్సర్స్ని ఎవరిని కూడా మనం ఇక్కడ చెప్పలేదు. ఈ ఏర్పాట్లో ఒక్క రూపాయి కూడా స్టేట్ కమిటీ ఫండ్ నుంచి, మెంబర్షిప్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీయలేదు. ఇదంతా కూడా కేవలం మిత్రులందరూ కూడా అందరూ కలిసి, సౌండ్ సిస్టమ్ కుమార్, లైటింగ్ సురేంద్ర, దుర్గా, అట్లా కొంతమంది పేర్లు నేను ఇక్కడ ముందు పేర్కొనాలి. ఒక 2 నిమిషాల్లో ఈ కార్యక్రమం కూడా ముగిస్తాను. కుటుంబరావు గారు, దీనికి సంబంధించిన లైటింగ్ జనరేటర్స్ అన్నీ కూడా కుటుంబరావు గారు అరేంజ్ చేశారు. వరదరాజులు గారు, రిటర్న్ గిఫ్ట్స్, స్క్రిబ్లింగ్ ప్యాడ్స్, మీకు ముందు కిట్ ఏదైతే ఉందో వెల్కమ్ కిట్ అది ఇచ్చారు. అలాగే రమేష్ బాబు గారు, నాన్ టీరబుల్ రిస్ట్ బ్యాండ్స్, ఫాగ్ స్క్రీన్, నాగేశ్వరరావు గారు, రెయిన్బో ఈవెంట్స్, పి సూర్యనారాయణ గారు, మొత్తం దీనికి సంబంధించిన కార్పెట్స్, రైజర్స్, స్టేజ్ ఇవన్నీ కూడా వారు సూర్యనారాయణ గారు ఇచ్చారు. అలాగే వేణు వాణి సప్లయర్స్, వేణు గారు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ టేబుల్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అని ఆయన చేశారు. బండి రాజ్కుమార్, కుమార్ సౌండ్స్, విజయవాడలో ది బెస్ట్ సౌండ్ సిస్టమ్, కుమార్ సౌండ్స్ సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే రాజారెడ్డి గారు, ఫుడ్ కౌంటర్స్, సర్వింగ్ టీమ్ అంతా కూడా రాజారెడ్డి గారు చూశారు. వేణు ఫ్లవర్స్ ప్యారడైజ్, వేణు గారు బోకేస్ని అందజేశారు. అట్లాగే కాజా డెకరేషన్, మీరు ఎంట్రన్స్ టన్నెల్ చూశారు, ఆ మేకింగ్ అంతా కూడా కాజా గారు మరియు గణేష్ డెకరేషన్ ఈ ఇద్దరు కూడా చేశారు. అలాగే సుభాని గారు ఫ్లవర్ సపోర్ట్ చేశారు. శర్మ గారు, మీరు చూస్తున్న లైటింగ్లో చాలా వరకు షార్పీస్ ఇవన్నీ కూడా బయట పెట్టినటువంటి షార్పీస్ ప్లస్ అదంతా శర్మ గారు చేశారు. నాగరాజు గారు ఎల్ఈడి ప్యానెల్స్ ప్రొవైడ్ చేశారు. వసంతరావు గారు సన్నాయి మేళం ఇచ్చారు. గణేష్ గారు ఎల్ఈడి ప్యానెల్స్ ఫ్రమ్ ఖమ్మం. నాగరాజు గారు న్యూ ఫ్యాషన్ ఫోటో స్టూడియో, నాగరాజు గారు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. కృష్ణారెడ్డి గారు ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ అదర్ బ్రాండింగ్, ఫ్లెక్స్ ఫ్యాబ్రికేషన్ బ్రాండింగ్ వర్క్ అంతా కూడా కృష్ణారెడ్డి గారు చేశారు. సురేంద్ర, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ లైటింగ్ అంతా కూడా, ఈ ఎల్ఈడి లైట్స్, షార్పీస్ ఇవన్నీ సురేంద్ర అండ్ దుర్గా వీళ్ళిద్దరూ ప్రొవైడ్ చేశారు. అలాగే టన్నెల్ లైట్స్ అవన్నీ కూడా, ఇప్పుడు మీకు చూసిన డ్రెస్ అదంతా బయట టన్నెల్లో ఏర్పాట్లన్నీ కూడా హరీష్, నక్షత్ర ఈవెంట్స్, అశోక్, శ్రీ ఈవెంట్స్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా తను కొంత స్పాన్సర్ చేశారు. అలాగే ప్రెస్ కోఆర్డినేషన్ అంతా కూడా అశోక్ గారు చేశారు. రాజేష్ ఆసమ్ ఈవెంట్స్, బౌన్సర్స్, మెమోంటోస్, ఈ వాకీ టాకీస్, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రాజేష్ ఆసమ్ ఈవెంట్స్ చేశారు. అలాగే ఫోటో పెవిలియన్ బయట ఏదైతే ఉందో ఆ మేకింగ్ అంతా జయదుర్గ, ఐకా ఈవెంట్స్, తర్వాత ఇంటర్వ్యూ పెవిలియన్ ఏదైతే ఉందో అది కృష్ణారెడ్డి గారు డిజైన్ చేసి మేక్ చేశారు. ప్రతాప్ బెలూన్ ఎక్స్పర్ట్స్, తను ఈ డిజైనింగ్ వర్క్స్కి సంబంధించింది మొత్తం స్టేజ్ మీద ఈ వెల్కమ్ కానివ్వండి ఇవన్నీ కూడా డిజైనింగ్ వర్క్ అంతా కూడా తను చేశారు. అలాగే మనోజ్ స్పెషల్ ఎఫెక్ట్స్, కోల్డ్ ఫైర్, పేపర్ షార్ట్స్ ఇవన్నీ కూడా తను చేశారు. శ్రీ విజయ వాటర్ సప్లైయర్స్, కుమార్ గారు వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు. గణేష్ రెడ్డి, శ్రీ వరలక్ష్మి ఫ్రూట్ స్టాల్స్ వెల్కమ్ డ్రింక్స్ అందజేశారు. గౌతమ్ గారు అల్టిమా ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్స్ వారు. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు ప్రియా క్యాటరర్స్. నెక్స్ట్ క్యాటరింగ్ సైడ్ వెళ్తే మీరు బయట మంచి డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ డిన్నర్ అంతా కూడా
మన దగ్గర మన మెంబర్స్గా ఉన్నటువంటి క్యాటరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వ్యయ ప్రయాసాలకి కూర్చి మొత్తం అంతా కూడా ఫుడ్ మెను ఫైనల్ చేసిన దగ్గర నుంచి దాదాపు 4-5 రోజులు దాని మీద కూర్చుని వర్క్ చేశారు. అదంతా కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు. సుబ్రహ్మణ్య బాబు గారు ప్రియా క్యాటరర్స్, వరదరాజులు గారు శశి క్యాటరర్స్ తెనాలి, విజయ్ కాల్వారు మున్నా గారు వాసవి క్యాటరర్స్, జొన్నలగడ్డ రమేష్ గారు, అలాగే జొన్నలగడ్డ రమేష్ గారు విజయవాడ చాప్టర్కి సంబంధించిన లాంచింగ్ రోజు వారి బ్యాంక్వెట్ హాల్, అలాగే ఫుడ్ లంచ్ కూడా అరేంజ్ చేశారు జొన్నలగడ్డ రమేష్ గారు. అలాగే ఎలమంచిలి తిలక్ గారు, కోటేశ్వరరావు గారు, స్కూప్స్ మధు గారు, ఉమామహేశ్వరరావు గారు, బ్రహ్మరాంబిక క్యాటరర్స్ ఫ్రమ్ గుడివాడ, అలాగే రాజారెడ్డి గారు, రవి గారు చెర్రీ స్వీట్స్, రవి గారు కె శ్రీనివాస్ గారు బాలాజీ స్వీట్స్, మీ అందరికీ పరిచయం. ప్రదీప్ రాథోడ్ గారు పాన్స్టాల్, రవి ఆనంద్ అగర్వాల్ ఫ్రమ్ రవి ఆనంద్ గారు ఈ టిఫిన్స్ అవన్నీ కూడా ఆ సెక్షన్ అంతా కూడా ఆయన చూశారు. సలీం చాట్కి సంబంధించిన ఢిల్లీ చాట్కి సంబంధించింది అంతా కూడా సలీం గారు ఇచ్చారు. అలా అందరూ కూడా తల ఒక చేయేస్తేనే ఇంతటి కార్యక్రమాన్ని మనం చేయగలిగాం. ఈ రోజున అయితే ఓన్లీ కన్వెన్షన్కి మాత్రం ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా మేము చెప్పుకోలేదు. గుప్తా అండ్ నేను ఆర్టిస్ట్ని కలిసి నేను చేయడం జరిగింది. కేవలం వాళ్ళకి సంబంధించిన ట్రావెల్ ఎక్స్పెన్సెస్ తరఫున మాత్రమే మన దాంట్లో నుంచి వాడటం జరిగింది తప్ప మిగతాదంతా ఇక్కడ జరిగింది. ఇక్కడ మీరు చూసిన ఇన్వెంటరీ కానీ ఏ మెటీరియల్ అయినా అందరూ సామూహికంగా కలిసి కలిసికట్టుగా కలిసి పనిచేసి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా మా మెంబర్స్ పే చేసినప్పుడు మెంబర్స్ అమౌంట్లో నుంచి మాత్రం దాదాపు మేము దీనికి ఇలాంటి కన్వెన్షన్ కానీ దీనికి కానీ మనం ఖర్చు పెట్టలేదు. రేపు జరిగే వైజాగ్ చాప్టర్ కూడా దాదాపు ఇలాగే, నెక్స్ట్ ఇయర్ జరిగే వైజాగ్ చాప్టర్ కూడా కన్వెన్షన్ కూడా వైజాగ్లో జరిగేది కూడా ఇలాగే ఈ స్థాయిలోనే ఉంటుందని ఆశిస్తూ, అలాగే ఆఫీసులో ఈ కమిటీలో ఉన్నా లేకపోయినా స్పాన్సర్షిప్ చేసిన లేకపోయినా చాలామంది సేవలు అందించారు. ప్రతిరోజు ఆఫీస్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఎటువంటి పదవులు తీసుకోకుండా చాలామంది దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. గుడ్ నైట్. థ్యాంక్ యూ.